కళలు ఎక్కువ, కళలకి మొదటి స్థానం ఇస్తారు. సో మా రోజా గారు కూడా అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ మనం ఏం చేస్తే బాగుంటుంది అని లాస్ట్ టైం మా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కొన్ని దాదాపు ఒక 1000 మంది కళాకారుల్ని గ్యాదర్ చేసి అన్ని చోట్ల ప్రోగ్రాం చేసి వాళ్ళందరికీ మా చేతుల మీదుగా అవార్డు ఇప్పించడం, అలాగే వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఎంతో కష్టపడితే ఈ రోజున ఈ పొజిషన్లో ఉంటాం మనం. మీలో కూడా, మీ కుటుంబంలో కూడా, మీ ఇంట్లో కూడా ఒక పెద్ద ఎదుగుతున్నానంటే ఆ పెద్ద ఎదుగుదల చూసి మనం ఎంతో ఆనందపడతాం. సో అట్లాగే మరి ఇప్పుడు ఇక్కడ తీసిన భరతనాట్యం, కూచిపూడి, అలాగే ఇప్పుడు కోలాటం, అలాగే ఇప్పుడు అక్కడ మెహంతి కానీ, అలాగే ఇక చిలక జోషం కానీ, అంటే ఈ వచ్చే ప్రతి సంవత్సరంలో ఒకరోజు ఈ పండగ సంవత్సరం అంతా గుర్తుండాలని ఆ ఉద్దేశంతో మా మంత్రి గారు రోజా గారు ఏర్పాటు చేశారు. కానీ ఇది గవర్నమెంట్ సొమ్ముతో కాదు, సతాగా ఆవిడ ఒక ట్రస్ట్ పెట్టుకుంది. ఆ ట్రస్ట్ నుంచి ఆవిడ కష్టపడి అదేదో తుణము పణము చక్కగా ఆవిడ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. నిజంగా నేను చిన్నప్పుడు స్కూల్లో ఒక డ్రామా వేస్తే నాకు వచ్చిన ఫస్ట్ ప్రైజ్ ఏంటో తెలుసా? సబ్బు. సబ్బు ఇచ్చారు నాకు ఫస్ట్, లైఫ్ బాయ్ ఇంకా గుర్తుంది, ఆ లైఫ్ బాయ్ పోకున్నాను నేను. అట్లాగా ఈ రోజున అంటే ట్రెండ్ చేంజ్ అయ్యింది. ఈ రోజున మరి ఈ ముందు చూస్తుంటే చల్లగా ఆవిడకి ముందే తెలిసిపోయింది ఎలాగో ఎండాకాలం వస్తుంది, వీళ్ళకి ఫ్రిడ్జ్ ఇవ్వాలి అని. అండ్ అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్స్, అలాగే టేబుల్ ఫ్యాన్స్, అట్లాగే ఇక్కడ వచ్చిన కళాకారులకు కూడా తను వంతు సాయం చేయటం జరుగుతుంది. సో అండ్ అలాగే చాలా పాపం చాలా కష్టపడి ఈరోజు ఇంత ఎండలో కూడా ఇంత కష్టపడి బుక్కులు వేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అమ్మ, ఆల్ ది బెస్ట్. సో ఇది ఇలా గుర్తుండిపోవాలి ఈ సంవత్సరం మీకు. మళ్ళీ వచ్చే సంవత్సరం అద్భుతమైన ముగ్గులతో ఈసారి ఒక అవకాశం మీకు ఎట్లా ఇస్తారంటే, మా రోజా గారు రాత్రి మీకు టైం ఇస్తారు, రాత్రి వేసేయండి, పొద్దున వస్తాం, పొద్దున వచ్చిన తర్వాత ది బెస్ట్ ఏది అని చూసి పాప మీకు ఎక్కువ టైం కేటాయించలేకపోయాం. నాకు తెలుసు ఎందుకంటే అది ఎంతసేపు వేయాలి ఏంటనేది నాకు, ఎందుకంటే నేను కూడా ఆ కోనసీమ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి చూసా నేను కూడా ముగ్గులు. అక్కచెల్లెలు రాత్రి పూట మాట్లాడుకుంటూ దాదాపు 4-5 గంటలు వాళ్ళు ముగ్గులు వేసిన తర్వాత అటేపు తొక్కుకొని వెళ్ళాలన్నా కూడా మాకు మనసు వచ్చేది కాదు. అరే ఇంత కష్టపడి వేశారే అది తొక్కకూడదు అని చెప్పి అలా జాగ్రత్తగా అది అలాగా ఉదయం దాకా గొప్పలు అన్ని పెట్టి అద్భుతంగా చేసేవాళ్ళు. సో ఈ సందర్భంగా ఈ రోజున నన్ను ఇంకా గెస్ట్గా పిలిచినందుకు మా రోజా గారికి, ఈ వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన ముగ్గులు వేయడానికి వచ్చిన అక్కచెల్లెలందరికీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి, పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.